నిన్నొక విచిత్రమైన జంతువు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ విచిత్రమైన జంతువు ఎక్కడో అడవుల్లో ఉండదండి, మన నేబర్హుడ్ లోనే మన వీధుల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇది క్యూట్ గా ఉందని పెట్ యానిమల్లా ఇంటికి తీసుకెళ్తారేమో, అది ఇక్కడ ఇల్లీగల్. ఇల్లీగల్ మాట పక్కన పెడితే దీన్ని పెట్ యానిమల్లా ఎవరు అనుకోగలరు? మా పాపైతే ఎప్పుడైనా ఈ స్కంక్ ని ఇంటి బయట చూస్తే చాలు, పొరపాటున దాని దరిదాపుల్లో కూడా వెళ్ళదు. ఈ పిచ్చి స్కంకులు చూసుకోకుండా ఇటు అటు పరిగెట్టేస్తూ ఉంటాయి. ఇలా రోడ్ల మీద పరిగెట్టి వాహనాలు దాడికి చాలా చనిపోతాయి కూడా. కానీ ఎవరైనా చనిపోయిన స్కంక్ మీద నుంచి డ్రైవ్ చేశారా అంతే సంగతులు. ఒక రోజు మా ఫ్రెండ్స్ మాతో కలిసి డిన్నర్ అయిపోయాక ఇంటికి బయలుదేరి వెళ్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా రోడ్డు మీద ఆల్రెడీ చనిపోయి ఉన్న స్కంక్ మీద నుంచి వెళ్లాల్సి వచ్చింది. కార్ డోర్స్ లాక్ చేసున్నాయి, విండోస్ క్లోజ్ చేసున్నాయి, అయినా కార్ లోపలికి ఒక భయంకరమైన దుర్వాసన. ఈ వాసనకి పాప మా ఫ్రెండ్స్ భరించలేక డ్రైవ్ చేయలేకపోయారు. కార్ పక్కన ఆపేసి వాంతులు చేసుకుని ఆ వాసనతోనే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వాసన శరీరాన్ని తాకితే వెంటనే టొమాటో జ్యూస్ తో ఒక 2-3 సార్లు స్నానం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వాసన 10 నుండి 12 రోజుల వరకు మన శరీరాన్ని వదలదు. పాపం ఆ వాసనకి మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా బలైపోతారు.